అండి. ఈమెయిల్ ద్వారా సందీప్ రాస్తున్నారు, నిత్యం స్తోత్రాలు సహస్రాలు చదివేవారు మాంసాహారం భుజించవచ్చునా వివరించండి అంటూ రాస్తున్నారు. సామాన్యంగా చరక సంహిత ఆరోగ్యానికి సంబంధించిన సూత్రం, దాంట్లో మాంసాహారం ఎవరికి మంచిది కాదు అని రాశాడు. ఎందుకు రాశాడు? అది ఆరోగ్యకరం కాదు అనే భావంతో. ఆధునిక పరిశోధకులు కూడా మాంసాహారం తీసుకోవడం కంటే తీసుకోకపోవడం శరీర ఆరోగ్యానికి మానసిక ఆరోగ్యానికి మంచిది అనే విషయాన్ని వ్యక్తీకరిస్తున్నారు. ఏదైనా ఒక జంతువు ఉందనుకోండి, ఆ జంతువు మరణించేటప్పుడు సామాన్యంగా ఈ మాంసాహారం తినడానికి ఎలా మరణింపజేస్తారు దాన్ని అంటే, దాన్ని మెడ కట్ చేయడం లాంటిది చేస్తారు. అంటే అక్కడ ఏమవుతుంది, ఆ మరణ భయాన్ని పొందుతుంది. ఈ భయం అనేటువంటిది ఎప్పుడు కూడా ఒక రకమైన హార్మోన్ను పుట్టిస్తుంది. ఆ హార్మోన్ శరీరంలో ఉండేటువంటి ప్రదేశం అంతా కూడా వ్యాపిస్తుంది. అది విషం కంటే 20 రెట్లు శక్తివంతమైనది. నిజానికి మామూలుగా పాము కరిచినప్పుడు మరణించేటువంటి వారిలో 95% భయం వల్ల మరణిస్తారు, 5% విషం వల్ల మరణిస్తారు. దీని అర్థం ఏమిటి, అంతగా భయం అనేటువంటిది అంతటి విశేషమైన విషాన్ని కలిగి ఉందన్నమాట. అయితే మరణించేటువంటి జంతువు కూడా ఆ రకమైన భయం పొందక తప్పదు కదా. అలా పొందినప్పుడు దానికి సంబంధించినటువంటి పుట్టినటువంటి హార్మోన్తో ఆ శరీరం అంతా కూడా ప్రభావితమవుతుంది. కాబట్టి ఆ పదార్థాన్ని తినకపోవడం అనేటువంటిది అన్ని విధాల ఆరోగ్యానికి, శారీరక మానసిక ఆరోగ్యాలకి మంచిది అని చరకంలో రాశారు. ధర్మశాస్త్రంలో ఎలాగా రాశారు, జీవహింస పనికిరాదు అని. అయితే ఈ మాంసాహారం తినక తప్పనిసరి అనేటువంటి భావన ఎప్పుడు వచ్చేది అంటే, మిగిలిన ఆహారాలేమీ దొరకని పరిస్థితిలో, క్షామంలో వచ్చినటువంటి పరిస్థితి. అయితే సామాన్యంగా మిగిలిన ఆహారాలు దొరుకుతున్నప్పుడు దాని జోలికి వెళ్లకుండా ఉండడమే అనేటువంటిది శ్రేష్టమైన విధానం. అలా అయిపోయిన తర్వాత మరి మా వంశానుగతంగా ఆ మాంసాహారం తినడం అలవాటుగా ఉంది అని అంటే, ఇచ్ఛ అవుతుందే తప్ప నియమం కావడం లేదు. అయితే ఈ స్తోత్రాలు చదువుకునేటప్పుడు అది మానేయాలా అనే ప్రశ్నకు సమాధానం మనం ఆ రూపంలో చెప్పడానికి సాధ్యపడదు. ఎందుకంటే స్తోత్రం చదువుకోవడానికి దానికి సంబంధం ఏం లేదు, కానీ మానసిక ఆరోగ్యానికి అది అవసరం అంతవరకే. అయితే దీన్ని ఎలా మనం అర్థం చేసుకోవచ్చు అంటే, ఒక మహాత్ముడిని ఒక శిష్యుడు అడిగట్ట, ఏమనంటే, ఏమండి జపం చేసుకునేటప్పుడు సిగరెట్ తాగచ్చా అని అడిగితే, ఆ గురువుగారు చెడామడా తిట్టి, బుద్ధి ఉందా లేదా, ఏమిటా ఆలోచన అని చెప్పి నానా కేకలు వేశారు. ఇంకో శిష్యుడు వచ్చి, ఏమైనా సిగరెట్ తాగేటప్పుడు జపం చేసుకోవచ్చా అండి అని అడిగాడు. చేసుకుని తీరాలరా, తినకపోతే అప్పుడు ఆ సమయంలో కనుక నువ్వు జపం చేయకపోతే ఏమవుతుంది, ఆ సమయంలో ప్రాణం పోతే ఎవరు కాపాడతారు నిన్ను, కాబట్టి ఎల్లవేళలా చెయ్యాలి జపం అని చెప్పి చెప్పాడు ఆయన. దీని అర్థం ఏంటంటే, జపానికి ప్రాధాన్యం ఇచ్చేటప్పుడు ఇక దేనికి ప్రాధాన్యం ఇవ్వకూడదు, ఇంక దేనికైనా ప్రాధాన్యం ఇచ్చే సందర్భంలో కూడా జపానికి చోటు ఇవ్వచ్చు, ఇవ్వాలి అనేటువంటి దాంట్లోనే తాత్పర్యం. అలా మీరు మాంసాహారం తింటున్నాం కదా అని చెప్పి స్తోత్రాన్ని మానేయడం శాస్త్రీయం కాదు. స్తోత్రం చేసుకుంటూనే ఉండాలి, మాంసాహారం మానేస్తే మంచిదే అని మనం అర్థం చేసుకోవాలి. చాలా సంతోషం అండి, మీ సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు.